నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ అని ఉండేవాడు. ఆయన సినిమాలన్నీ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ప్రసాద్ గారని ఆయన వారి ఇంటికి రోజు వస్తుండేవాడు హైదరాబాద్. వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్ ఎండీలో. సో నేను పొద్దులపాటు అక్కడికి వెళ్ళటం, ఈయన చూడటం రోజును రామారావు గారిని, అక్కడి నుంచి పరిచయం. తర్వాత మేము అమెరికా వచ్చేందుకు ఎగ్జామ్ రాయాలి, డాక్టర్లు అందరికీ తెలుసు, ఒక ఎగ్జామ్ రాయాలి కౌలాలంపూర్ వెళ్ళి. అప్పుడు చెన్నైలో దిగి వారి ఇంట్లో దిగి వారి బ్లెస్సింగ్ తీసుకుని కౌలాలంపూర్ వెళ్ళాం. ఇద్దరం పాస్ అయ్యాం, ఇద్దరు అమెరికా వచ్చాం. ఇది ఎర్లీ స్టేజ్లో. ఇక ఆయన చెప్పాను కదా, నేను ఆయన చేసిన సినిమా చూడడం సినిమా అంటూ లేదు. నేను కర్నూలులో చదువుకున్నాను మెడికల్ కాలేజీలో. ఏ కర్నూలు రాయలసీమలో ఆయన అంటే అన్ని జిల్లాల్లో కూడా ఆయన అంటే దేవుడు, రాయలసీమలో ఇంకా పెద్ద దేవుడు అందరికీ. సో అక్కడ లవకుశ చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోతాను నేను. ఇప్పుడు 10 మినిట్స్లో లవకుశ బహుశా 3-4 సార్లు ఒకటే రోజు చూసిన ఇది కూడా ఉంది మెడిసిన్లో ఉన్నప్పుడు. ఒక చిన్న కామెడీ రిలీఫ్లా పెడతాను ఇక్కడ చిన్నది వినండి. నేను మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఐ ఇన్స్పెక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందో తెలియదు. మా ఆప్తల్మాలజీ ప్రొఫెసరు కంటికి ఇది ప్యాచ్ వేసి నువ్వు ఎక్కడికి వెళ్ళద్దురా నువ్వు అన్నాడు. జాగ్రత్తగా ఉంటూ రాత్రిపూట అసలు కదలద్దన్నాడు. సరే అని నేను అప్పుడు లవకుశ సినిమా రిలీజ్ అయింది కర్నూలు. సెకండ్ షో అక్కడ థర్డ్ షోలు ఉండేవి మీకు తెలుసో తెలియదు, థర్డ్ షో ఉండేది. ఆ థర్డ్ షోకి నేను లైన్లో నిలబడి కొట్టుకుని టికెట్ తీసుకున్నాను. తీసుకుని నా ముందు వాడిని పక్కకి తోసేసాను, నాకు తీసుకోవాలి టికెట్ అని. ఎవడరా ముందు వాడి అంటే నా ఆప్తల్మాలజీ ప్రొఫెసర్. ఇదేంట్రా నిన్ను కన్ను కట్టుకుని నేను ఇంట్లో ఉండమన్నాను ఇక్కడికి వచ్చావేంట్రా అన్నాడు. లేదంటే చూడాల్సింది ఏమి ఇష్టో అని చెప్పి వెళ్ళి సినిమా చూసి అంత పిచ్చి ఆయన అంటే. సో ఇవన్నీ ఎన్నో ఘట్టాలు ఉన్నాయి ఆయనతో జరిగినవి. కొన్ని కొన్ని హెడ్డింగ్స్ కింద పెట్టి నేను చెప్తాను కథ కింద. ఇది బసవతారకం గారి ట్రీట్మెంట్. నా దగ్గరికి వచ్చారు అమెరికాలో ట్రీట్మెంట్కి. సరే నేను అటు మా ఇంటికి కూడా వచ్చాను, ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ ఇప్పించాను. ఇచ్చిన తర్వాత 3-4 సంవత్సరాలు ఉన్నారు, తగ్గా ఉన్నారు హైదరాబాద్లో. తర్వాత సీరియస్ అయింది, వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు పిట్స్బర్గ్లో పెద్ద ఇది జరిగింది, తెలుగు మహాసభలు. ఆయన వచ్చారు, వచ్చి నోరియాన్ని రమ్మనండి నేను మీట్ అవుదామని. సో మీట్ అయ్యాను, పిట్స్బర్గ్ వెళ్ళాను, మీట్ అయ్యాను. మీట్ అయితే ఆయన నిజంగానే నా చేతులు పట్టుకుని, సార్ మీరు ఎట్టి పరిస్థితులను మా ఆవిడ రక్షించాలి సార్, అమెరికాలో ఎంత టెక్నాలజీ ఉందో అన్నీ వాడి ప్రయత్నిస్తామని చెప్పి. మీరు సినిమాలో చూశారు కదా, ఆ సినిమాలో చెప్పింది కరెక్టే, ఆయన అడగటం నన్ను. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా, సార్ మీకు అపాయింట్మెంట్ అక్కర్లేదు, నోరి గారు అనేవాళ్ళు, నోరి గారికి మీకు అపాయింట్మెంట్ అక్కర్లేదు. సో ఆవిడేమని చెప్పారు నాతో ఉన్నప్పుడు ఇంట్లో బసవ తారకం గారు, డాక్టర్ గారు మీరు అమెరికాలో పెద్ద డాక్టరు, నేను చీఫ్ మినిస్టర్ వైఫ్ని కాబట్టి నేను వచ్చాను మీ దగ్గరికి. మన వాళ్ళు ఎలా వస్తారు ఇక్కడికి, మాకు ఒక హాస్పిటల్ పెట్టకూడదా, ఆయనకి చెప్తాను ల్యాండ్ ఇమ్మని చెప్పి. సో ఆయన తర్వాత ల్యాండ్ ఇచ్చారు. తర్వాత దానికి శంకుస్థాపన, అదే మీరు చూడబోతున్నారు ఒకవేళ పనిచేస్తే టీవీ. ఆయన నేను కలిసి కోకోనట్ కొట్టడం, ఆయన నేను ఎందుకంటే నాకు చూపించడం మీకు నాకు సెల్ఫిష్ మోటివ్ ఉంది అందులో. ఆయన నా గురించి మాట్లాడారు, అదే ఏమిటి కృష్ణుడు దుర్యోధన స్థాయిలో మాట్లాడారు నా గురించి. ఏమిటి ఎంతోమంది ఉన్నారు డాక్టర్లు, ఆయన చూడు అమెరికా వెళ్ళి మన ప్రఖ్యాతులు అక్కడ పెంచున్నారంటే ఇంకా అటువంటి వారి గురించి ఇంకా నేను సినిమాలో హీరోని, డాక్టర్ గారు రియల్ హీరోని నన్ను అందరి నన్ను చప్పట్లు కొట్టించారు అందుకని. సో ఆ వీడియో అంటే నాకు ఇండియాలో మీడియాతో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు, మీకు కొంచెం డౌన్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు మీరు అని. రామారావు గారి వీడియో పెట్టి చూస్తూ ఉంటాను, ఎందుకంటే అంత ఇన్స్పైరింగ్గా మాట్లాడారు ఆ రోజు. సో అది అయిపోయింది శంకుస్థాపన వస్తుందా, శంకుస్థాపన వేశం ఫౌండేషన్ స్టోను, చీఫ్ మినిస్టరు
వారి ఇంటికి భోజనం ఇప్పించారు మమ్మల్ని. మొత్తం క్యాబినెట్ అంత పెద్ద టేబుల్ వేశారు వెబ్బిస్లో. భోజనానికి పెడితే ఆయనకి ఇది ఒకటి తెలియదు నా గురించి, నేను వెజిటేరియన్ అని ఆయనకు తెలియదు. ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకుని, నోరి గారు మీకు వైజాగ్ నుంచి రొయ్యలు స్పెషల్గా పట్టుకొచ్చాను అని పక్కన కూర్చోబెట్టుకుని, నేను ఎలా తప్పించుకోవాలి అది, ఒక్కటి తెచ్చి నా దాంట్లో వేస్తున్నారు. సో ఆ క్యాబినెట్ అటు ఇటు తిరిగినప్పుడు ఒక్కటి కింద పడేయడం చూశాను. కింద పడేసి ఎలా కూడా తప్పించుకుని బయటపడ్డాను నేను. అలా ఎంతో ప్రేమ అంటే అది అది రకమైన నాకు బ్లెస్సింగ్ అది. ఏమిటి మీరు ఒక పెద్ద హీరో అని రాముడు కృష్ణుడు అని ఆరాధించిన వారే మీకు ఇంత క్లోజ్ అవుతారని ఎప్పుడు అనుకోమా, అంత క్లోజ్ అయ్యారు. సో ఇది బసతారక హాస్పిటల్ మీకు అందరికీ తెలిసిందే. 150 బెడ్స్తో వేసిన హాస్పిటల్, చాలామంది హెల్ప్ చేశారు మనకి. ఫస్ట్ నేను ఆయన వేసాం, శివప్రసాద్ గారు ఫౌండేషన్ స్టోన్ వేసాం, తర్వాత కొంచెం డౌన్లో అప్పుడు వెళ్ళి ఇప్పుడు 750 బెడ్ హాస్పిటల్ అయింది. బాలకృష్ణ గారు చక్కగా నడుపుతున్నారు దాన్ని. వన్ ఆఫ్ ది టాప్ 5 హాస్పిటల్ అయింది ఇండియాలో. మనం ఫౌండేషన్ వేసింది, ఫౌండేషన్ వేసింది ఆయనతో, ఆయన వేసింది అది. ఇప్పుడు 1 of the top 5 హాస్పిటల్స్ అయింది. ఎన్నో రకాల ఎంతోమంది పేషెంట్లు ఎవరు క్రెడిట్ తీసుకుంటారని తర్వాత అది మనకు అక్కర్లేదు. ఆయన వేశారు ఫౌండేషన్ స్టోను. ఇప్పుడు వేలాది మంది ప్రజలు క్యాన్సర్ పేషెంట్లు బెనిఫిట్ అవుతున్నారు దాంతో, అది మనకు కావాల్సింది. సో ఇది అంతా ఇది అయిపోయింది, శంకుస్థాపన అయిపోయింది, హాస్పిటల్ అయిపోయింది. తర్వాత ఇంకా నేను ఆయన పొద్దున పూట పిలిచేవారు నన్ను. పొద్దున హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నన్ను మీట్ అమ్మని పొద్దున వెళ్ళాము. ఆయన అపాయింట్మెంట్ 4:00. సో వెళ్ళి ఒక మూవీ షూటింగ్ చేస్తున్నారు 5 గంటలకి. అప్పుడు డాక్టర్ గారు రండి టీ తాగండి, టీ ఇచ్చి, సార్ మీరు 15 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయలేదు, తర్వాత వెళ్ళి పేషెంట్ ఎగ్జామిన్ చేస్తున్నారు, మీకు ఎలా ఉంటుంది ఫీలింగ్, ఎందుకంటే అడుగుతున్నారు అన్నారు. 15 ఇయర్స్ అయింది నేను యాక్ట్ చేసి, ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నాను విశ్వామిత్ర. అలా ఉంది నా పరిస్థితి. నేను చెప్పాను సార్ మీరు తెర మీదకి వస్తే చాలు జనాలు వచ్చేస్తారు, మీకు అటువంటిది ఏమక్కర్లేదు. ఆయన కూడా నవ్వారు అప్పుడు చక్కగా. సో ఇటువంటివి చిన్న చిన్న చమత్కారాలు ఎన్నో మా ఇద్దరి మధ్యలో జరుగుతుండేవి. నాకు చాలా హ్యాపీగా ఉండేది అవన్నీ చూస్తుంటే. తర్వాత ఇంటి అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇది గువా అంటారు చూడండి, తాగేది మంది ఏమంటుంది దాక్షరసన జామ్ జ్యూస్ ఆయనకి ఇష్టం అది. ఆయన వెళ్ళిపోతారు, ఒక 4 రోజుల ముందు వెళ్ళాను నేను అక్కడికి బంజారా రోడ్ నెంబర్ 11 వెళ్తే ఆయన 2 గ్లాసులు పెట్టి తాగమన్నాను నన్ను కూడా ఆయనతో పాటు. సార్ ఇది నాకు అమెరికా నుంచి వచ్చాను కదా అరగదండి అదే అంటే, లేదండి తాగాల్సిందే అరిగించుకోవాల్సిందే అప్పుడే మంచిగా ఉంటుంది. అది లాస్ట్ టైం నేను చూడటం 1 మంత్ బిఫోర్. సో ఇటువంటిది ఏది ఆరాధ్యదామి అయ్యి ఎంతో మనం ఆయన సినిమాల చుట్టూ తిరిగి షోలు, ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షోలు అన్నీ చూసి అంతటి మహానుభావుడు ఇంత క్లోజ్గా నాకు వస్తారనేది నాకు అదృష్టం, బ్లెస్సింగ్ అది. ఆయన లెజెండ్, అది క్వశ్చన్ లేదు అందులో. అటువంటి మహాపురుషులు మళ్ళీ అవతారం రావాల్సిందే అటువంటి వాడు. మీకు ఇంకొకటి చిన్న చెప్పి నేను ఆపేస్తాను. ఇంకా ఇప్పుడు అయోధ్య రేపు పెద్ద బ్రహ్మాండమైన ఫంక్షన్ జరుగుతుంది కదా, అయోధ్యలో రామపట్టాభిషేకం, రామ ప్రాణప్రతిష్ఠ. అక్కడ మీరందరూ చూశారో లేదో ఎంట్రన్స్ దగ్గర లైవ్ సైజ్ ఫోటో ఆఫ్ రాముడు పెట్టారు. అక్కడ మీరు చూడండి రేపు చూస్తే ఇదేంటి మన తారక రాముడు ఇక్కడ ఉన్నారు అనుకున్నా. ఇప్పుడు కనుక ఆయన ఉన్నానంటే మోడీతో పాటు అది ఇనాగ్రేట్ చేసే అయోధ్యలో అయోధ్య రాముడు కాదు మన తారక రాముడు కూడా ఉండేవాడు అది.
చాలా అద్భుతం అండి మీరందరు రావటం. నాకు ఆయన పరిచయం ఒక రకమైన పవిత్రమైన బ్లెస్సింగ్ కింద నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నేను ఐఎమ్ అసోసియేటెడ్ విత్ కాంగ్రెస్. ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్ వెన్ ఆర్గనైజర్స్ ఇన్వైటెడ్ మీ, బట్ ఐ థాట్ ఇంత మహానాయకుడు, యుగ పురుషుడు, మన తెలుగుతనాన్ని మొత్తం ప్రపంచానికి చాటు చేసిన మహానాయకుడు వర్ధంతికి మనం వెళ్ళాలి అని ఐ డెఫినెట్లీ థాట్ ఇట్స్ అ గ్రేట్ ఒకేషన్. యు ఆల్ నో ఎన్టీఆర్ డిడ్ అమేజింగ్ థింగ్స్ ఫర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. యు నో ప్రోపర్ స్కీమ్స్, హి వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సీఎం టు గివ్ 2 రూపీస్ కిలో రైస్. దట్ హెల్ప్ సో మెనీ పువర్ పీపుల్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం చేసిన ఏకైక నాయకుడు, బికాస్ దట్ సచ్ అ బిగ్ మనీ స్పిన్నర్ ఫర్ ద స్టేట్. అయినా కానీ ప్రజలు బాగుండాలి, అందులో పువర్ పీపుల్ తాగిలా యూనో రాష్ట్రంలో దే ఆర్ గెటింగ్ స్పాయిల్డ్ అని మద్య నిషేధం చేసిన ఏకైక గ్రేట్ లీడర్ ఈజ్ ఎన్టీఆర్. అండ్ అంత మహానాయకుడు, అంత గ్రేట్ యాక్టర్ అండ్ ఈవెన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ పాలిటీషియన్ మన రాష్ట్రానికి, అంతేకాకుండా మన కంట్రీకి ఉండడం చాలా గొప్పతనం. అండ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ హిస్ డెత్ యానివర్సరీ ఐ పే మై హంబుల్ రెస్పెక్ట్స్ టు హిమ్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ ధీరేన్ అమీన్, ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ బిజినెస్ అసోసియేషన్. ఐ లైక్ టు థ్యాంక్ డాక్టర్ జగదీష్ అండ్ యూ బ్లడ్ ఎంటైర్ టీమ్ టు ఆర్గనైజ్ సచ్ అ గ్రేట్ ఈవెంట్ ఆఫ్ ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ. వి ఆల్ ఆర్ రిమెంబరింగ్ ఎన్టీఆర్. హీ వాజ్ అ గ్రేట్. ఐ రిమెంబర్ ఐ వాజ్ ఇన్ అ సౌత్ అండ్ ఐ వాచ్ మూవీ ఆఫ్ ఎన్టీఆర్. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్, బెటర్ దెన్ బాలీవుడ్ మూవీస్. We do India Day Parade every August, second Sunday of August, India Day Parade on Oak Tree Road. South Indian crowd, even Dr. Jay and Ramesh and entire U-Blood team were there. We had a great event, great parade. Please join us. We have to grow together. Thank you. Thank you, your brother. Thank you for giving an opportunity. First of all, thank you Jagdish Garu and U-Blood team and all for organizing this, for a great event and a great for celebrating the legacy of a great person. Even though I don't have a personal relationship with NTR Garu, we all know that there are so many things that we can learn from him, not only the acting and leadership that he's shown, and he's able to lot of changes, and he inspired so many people in Andhra Pradesh. So from that learning that we have to learn, and we have to spread that same legacy and bring the new leaders like that. That's what I think that we had to learn from that, not only in acting or leadership or whatever the things that he did, a lot of things, great things, you know. Thank you very much for giving opportunity, and thank you. Thank you so much for inviting me for this, you know, remembering NTR. I still remember when I was small, we used to see his movies on the TV. At that time we had Doordarshan, and we used to, even though I didn't know the language, we used to watch him on the TV, and the roles what he used to portray on TV was so powerful that we used to, I was actually used to think that he's the real God, the way he was portraying himself on the TV. So that was a kind of impact NTR was, you know, bringing to the audience. And as a leader also, I had an opportunity to live in Hyderabad, so I can see how much people loved NTR.
He was like a god to everyone. Wherever we used to go, we can see big, big cutouts of NTRs everywhere, you know, just near to big parks and, you know, on the in the hospital, on the entrance of the hospitals, everywhere, everybody used to, you know, pray NTR as a god. So he was a legend, he was a mega star, and he is a person to be, you know, remembered throughout the life. So thank you so much for, you know, doing this event, and thank you JSW TV, you blood, you know, the sir, and thank you for coming and covering our event also on that day, because you know, we have done Teej Utsav Mahotsav last year in 2023, and I could see the way you guys had captured the event. It was amazing. So thank you so much for including us, and thank you so much for covering all the event. Thank you. Andariki namaskaram andi. Ee rojuna ikkada manam oka mahanubhavudu, oka mahapurushudu, కలియుగంలో అవతరించిన ఒక మహాపురుషుడు, ఆయన్ని ఈ రోజు రిమెంబర్ చేసుకుంటాం కదండి, ఆయన్ని ఏ రోజు మర్చిపోము. ఆయన తెలుగు వారి గుండెలు అందరిలో కూడా తరతరాలుగా స్థిరంగా నిలిచిపోయే ఒక మహాపురుషుడు అన్నమాట. ఎందుకంటే మనం ఈ రోజున అమెరికా వచ్చినా వేరే దేశాలు వెళ్ళినా తెలుగు వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది తీసుకురాగలిగాం. కానీ ఆ రోజున మనకి విత్ఇన్ మన దేశంలోనే ఐడెంటిటీ లేనప్పుడు, తెలుగువాడికి తెలుగువాడిగా ఐడెంటిటీ లేనప్పుడు ఆయన మేము తెలుగు వాళ్ళం, సౌత్లో మేమున్నాము అని చెప్పి మొత్తం దేశం మొత్తానికి తెలియజేసిన ఒక మహాపురుషుడు ఆయన. ఆయన ఒక యాక్టర్ కాదు, ఒక లీడర్ కాదు, ఒక సోషల్ యాక్టివిస్ట్. ఆయన ఎన్నో పథకాలు పేదవాళ్ళకి పట్టెడన్నం పెడతానికి కానీ, రైతులకి సహాయం చేయడానికి కానీ, అట్లాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన మొట్టమొదటి నాయకుడు ఐ థింక్ మన దేశంలోనే ఆయనే అనుకుంటున్నాను నేను. ఇవాళ డాక్టర్ నోరి గారు చెప్పారు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా ఈ రోజున మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన సౌత్లో దేశంలో చాలా ప్రదేశాల నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. అంటే వాళ్ళు నోరి గారు, ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన ఆ క్యాన్సర్ బసవతారకం గారి పేరు మీద స్టార్ట్ చేసిన క్యాన్సర్ హాస్పిటల్, నోరి గారు లాంటి పెద్దలు డాక్టర్లు దానికి ఎంతో కృషి చేసి దాన్ని ఈ రోజున ఆ స్థాయికి తీసుకొచ్చారు అంటే ఆ మహానుభావుడి సంకల్పం చాలా మహోన్నతమైనది. ఆ మహోన్నతమైన సంకల్పాలు కలిగిన ఆయన్ని మనం ఏ రోజున మర్చిపోము. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా మన పెద్దలకి స్టేజ్ అలంకరించిన జగదీష్ గారికి, హరి గారికి అందరికండి. ఇక్కడ నేను ఎన్టీఆర్ మన పార్టీ పెట్టినప్పుడు ఆయనతో గుంటూరు విజయవాడ ఏరియాలో పర్సనల్గా మేమందరం వాళ్ళ సైనికులుగా తిరిగామండి. ఆయన లాంటి యుగ పురుషుడు అప్పుడు, ఇప్పుడు, ఇంకెప్పుడు తెలుగు రాష్ట్రంలో రావాలండి. ఎంతమంది అనుకున్నా సరే, ఎన్ని యాక్టర్లు వచ్చినా, ఎంతమంది యాక్టర్లు వచ్చినా ఆయనలాగా అన్ని ఫీల్డ్లో, పౌరాణికం కానివ్వండి, సాంఘికం కానివ్వండి, పొలిటికల్ ఎనీథింగ్, ఎనీ ఫీల్డ్, ఇందాక రాజా చెప్పాడు యుగ పురుషుడు అంటే ఒక దేవుణ్ణి ఎవరయ్యా, కృష్ణుడు ఎలా ఉంటాడ్రా, రాముడు ఎలా ఉంటాడ్రా, ఎనీ దేవుడు ఎలా ఉంటాడ్రా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్టీఆర్ గారండి. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. అలాంటి వ్యక్తి ఎన్ని రోజులు మనలో ఉంటాడు మనందరికీ తెలుసు, ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారు. కానీ ఇప్పుడు మా పిల్లలు కానీ, నెక్స్ట్ జనరేషన్ కానీ ఎన్టీఆర్ గారు అంటే తెలియదండి. ఇది మన బాధ్యత, ఎన్టీఆర్ గారు చెప్పటం.
తెలుగు గురించి, తెలుగు రాష్ట్రాల గురించి, ఈవెన్ వీఆర్ ఆల్ కాల్డ్ మద్రాసీస్ ఇన్ ఆంధ్రాస్ మీన్ ఢిల్లీ సైడ్. అంటిల్ ఎన్టీఆర్ కమ్ నోబడి నోస్ ఆంధ్ర రాష్ట్రం ఉంది ఒకటి. అలాంటి యుగ పురుషుణ్ణి మనం గుర్తుంచుకోవటం, గౌరవించడం, అలానే మన భావి తరాలకి ఆయన గురించి చెప్పడం మన కర్తవ్యం అండి. జోహార్ ఎన్టీఆర్. ఈరోజు అన్నగారి 28వ వర్ధంతిని అమెరికాలో దట్టుమ న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన జగదీష్ ఎల్మంచల్ గారికి, అట్లాగనే రమేష్ గారికి, పవన్ గారికి ధన్యవాదాలు. మనం ఎప్పుడు కూడా అన్నగారి వర్ధంతి న్యూజెర్సీలో ఎప్పుడు కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. సో ఈ సంవత్సరం కూడా ఇంతమంది క్రౌడ్ వచ్చి ఇంత భారీగా ఈ సభని దిగ్విజయం చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. అన్నగారు అనగానే ఎవరు అని చెప్పకుండా అది ఎన్టీఆర్ అని గుర్తించే ఒకే ఒక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అన్నగారు అనేది ఆయనకే ఒక పేటెంట్ రైట్ లాగా మన తెలుగు ప్రజలందరూ కూడా ఒక ఇది. సో ఇప్పుడు ఆయన సినిమాల్లో కానీ ఒక రాముడన్నా కృష్ణుడన్నా మనకు ఫస్ట్ గుర్తొచ్చే అవతారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అట్లాగే ప్రజల కోసం ఏదో చేద్దామని చెప్పి ఒక రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కిన చరిత్ర అన్నగారిది. అట్లానే బడుగు బలహీన వర్గాలకి అనేక కార్యక్రమాలు, ఒక సంక్షేమ పథకాలకి భారతదేశంలోనే నాంది పలికిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అట్లాగే ఇప్పుడు స్త్రీలకి ఆస్తిలో సగం హక్కును కూడా కల్పించింది అన్నగారు. ఇట్లా అనేకమైన కార్యక్రమాలని ఇంట్రొడ్యూస్ చేసింది అన్న ఎన్టీఆర్ గారు. ఆయన అడుగుజాడల్లోనే మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తామన్నారు పార్టీని. సో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో 24 సంవత్సరాలు ఉంది. దీంట్లో అనేకమైన అద్భుత పథకాలు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనం 19లో ఓడిపోయి ఒక సైకోని ముఖ్యమంత్రిగా చేసుకోవటం ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం. మనం 2024 ఎలక్షన్లో ఈ వైసీపీని గద్దెదించి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దానికోసం మనం అందరం కూడా గట్టిగా పనిచేద్దాం. సో ఈ అన్నగారి వర్ధంతి సందర్భంగా ఇంకొకసారి మన అందరం కూడా అన్నగారి స్మృతిని గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో తెలుగు నేల ముందుకి జరగాలని, నడవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం ఇవాళ ఖండాంతరాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కలవడం, మీతో నా మనోభావాన్ని పంచుకోవడం అనేది చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. అది మాత్రమే కాకుండా ఇవాళ ఏ కార్యక్రమంలో మనం కలుసుకున్నాము నందమూరి తారక రామారావు గారిని తిరిగి స్మరించుకుంటూ వారి గొప్పతనాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటూ భావి తరాల వారికి మనకి కూడా ఏ రకమైనటువంటి పాఠాలు మనం వారి జీవితం నుండి నేర్చుకోవచ్చో వాటిని ఒకసారి నెమరు వేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేనైతే భావిస్తున్నాను. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వేదిక ముందు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వారిని సైతం నేను ఆత్మ బంధువులు అని చెప్పి వారిని సంబోధించడం సాధారణంగా జరుగుతుంది. ఎందుకంటే రక్త సంబంధం ఉన్నటువంటి వారికి ఏదో ఒక లాభాపేక్ష, వారి నుండి మాకేం సంక్రమిస్తుంది అనేటువంటి లాభాపేక్ష ఉన్నప్పటికీ, ఎవరైతే ఇప్పుడు మీరు ఖండాంతరాల్లో నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో మీరందరూ కూడా మాకు ఆత్మ బంధువులు అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఆత్మ బంధువులకి లాభాపేక్ష ఉండదు, కేవలం ఆ వ్యక్తి మీద గౌరవభావం, పూజభావంతో వారిని స్మరించుకుంటూ ఉంటాం. కాబట్టి లాభాపేక్ష లేనటువంటి మీరందరూ కూడా మా కుటుంబానికి మాకు ఆత్మ బంధువులు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేయదలిచాను ముందుగా. అయితే ఈ సందర్భంలో సాధారణంగా నందమూరి తారక రామారావు గారి జన్మదినం కావచ్చు, వారి వర్ధంతి కావచ్చు, ఆ సందర్భాల్లో వారి చిత్రపటాన్ని పెట్టుకోవడం,
వారి గొప్పతనాన్ని మనం స్మరించుకోవడం, ఆయన యుగ పురుషుడని, అదే విధంగా ఆయన మహానాయకుడని, కథానాయకుడని, ఈ రకంగా వారిని పొగట్టడం అనేది మనం సర్వసాధారణంగా వినేటువంటి విషయం. అయితే నేను ఇప్పుడు ఒక వేరు కోణం నుండి, నందమూరి తారక రామారావు గారి జీవితం నుండి నేనేమి నేర్చుకున్నాను అనేటువంటి అంశాలని ఒక్కసారి మీ ముందు ఉంచితే అది ఒకంత భిన్నంగాను నాకు కూడా ఒకసారి నెమరు వేసుకునేటువంటి అవకాశం అని చెప్పి నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నటువంటి విషయం. మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు మేము నేర్చుకున్నది ఏమిటంటే, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటువంటి విషయం వారిని అతి చేరువుగా తీసుకునే సందర్భంలో మేము వారి జీవితం నుండి మేము నేర్చుకున్నటువంటి అంశంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబం నుండి వచ్చి ఎన్నో కష్టాలు జీవితాల్లో ఎదుర్కొని, అంటే చివరికి వారు పాలమ్మకోటానికి కూడా నిమ్మకూరు నుండి విజయవాడకి సైకిల్ మీద వెళ్ళి పాలమ్ముకుని వచ్చేటువంటి స్థాయి నుండి, అదేవిధంగా అనేక సందర్భాల్లో మాకు తెలియజేశారు, నేను మద్రాస్కి 50 పైసలు జేబులో పెట్టుకుని వచ్చాను, ఆ 50 పైసలు కూడా నేను ఒకవేళ బస్సు ఎక్కి వెళ్ళి టీ తాగి వచ్చినట్లయితే అది ఖర్చు అయిపోయినట్లయితే మర్నాడు నాకు భోజనం ఎలాగో అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టి కాలినడకన నేను టీ నగర్ నుండి మౌంట్ రోడ్ దాకా వెళ్ళి టీ తాగి వచ్చేవాడిని అని చెప్పి మా తండ్రి గారు అనేక సందర్భాల్లో మాకు తెలియజేసేవారు. ఆ స్థాయి నుండి వారు అంకిత భావంతో కృషి చేసినటువంటి సందర్భంలో వారి యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా అంకితమైనటువంటి నేపథ్యంలో వారు ఆ రకంగా కృషి చేసినటువంటి సందర్భంలో వారు ఈ స్థాయికి ఎదిగారు అని చెప్పి ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక ఉదాహరణ, చిరంజీవుల సినిమాలో వారు గుడ్డివాణిగా వారి పాత్ర పోషించడం జరిగింది. అయితే ఆ సందర్భంలో కాంటాక్ట్ లెన్సెస్ అనేవి అప్పుడు కొత్తగా వచ్చినటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో వారు కాంటాక్ట్ లెన్సులు కనుక తీసి మళ్ళీ పెట్టుకుంటే ఆ పాత్రలో జీవించలేనేమో అనేటువంటి భావనతోటి ఆ కాంటాక్ట్ లెన్సులు తీయకుండా అదే విధంగా ఆ పాత్ర అయ్యేంత వరకు నటించినటువంటి నేపథ్యంలో కంటి చూపు కూడా కోల్పోయేటువంటి ప్రమాదాన్ని వారు ఎదుర్కొన్నారు అనేటువంటి విషయం. కనుక అంతటి కృషి చేశారు కాబట్టే ఇవాళ మనందరి హృదయాల్లో అనేక అనితర సాధ్యమైనటువంటి పాత్రలు పోషించి, ఇవాళ రాముడు కృష్ణుడు అంటే మనకి గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు గారి. అయితే కేవలం నాయకుని పాత్రలు మాత్రమే కాకుండా ప్రతి నాయకుడి పాత్ర అయినటువంటి రావణాసురుడు దుర్యోధనుడు పాత్రలో సైతం ఇవాళ మనం కళ్ళు మూసుకుంటే ఆయన విగ్రహమే కనపడుతుంది. ఆ రకంగా వారు మనల్ని అటు నాయకుడిగా ఇటు ప్రతి నాయకుడిగా కూడా మనల్ని అలరించారంటే అది కేవలం వారి కృషి ద్వారానే సాధ్యపడింది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసించినటువంటి విషయం. కనుకనే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేటువంటి విషయం మనం నందమూరి తారక రామారావు గారి జీవితం నుండి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి అంశం. అదేవిధంగా ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగి ఉండాలి అనేటువంటి పాఠం కూడా మనం వారిని దగ్గరగా చూసినటువంటి నేపథ్యంలో మనం నేర్చుకోవచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వారు ఒక గొప్ప స్థాయికి, నటుడిగా ఒక గొప్ప స్థాయికి ఎదిగినా కూడా తన ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారు చిత్ర నిర్మాతలు వారు ఇబ్బంది పడకూడదు అనేటువంటి భావన ఎల్లప్పుడూ కూడా వారి మనసులో ఉన్నటువంటి సందర్భం. కనుకనే వారు షూటింగ్ కనుక అంటే షూటింగ్ సమయం కనుక 8 గంటలకి వారు సెట్ మీదకి రావాలంటే ఒక 10 నిమిషాలు ముందే అక్కడికి వెళ్ళి వారు అక్కడ కుర్చీలో కూర్చుని మరి నిర్మాతలు వస్తారా డైరెక్టర్లు వస్తారా అని ఎదురు చూసినటువంటి సందర్భాలు కూడా అనేకం లేదు. కనుక ఇది వారి వినమ్రతకి ఒక తార్కాణం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. కనుకనే ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎవరిని కూడా ఏకవచనంతో మా తండ్రి గారు తన జీవిత కాలంలో సంబోధించడం మేమైతే వినలేదు. తన పిల్లల్ని కాదు కదా, వారి శ్రీమతి అన్నటువంటి మా తల్లి గారు దసరా తారకం గారిని సైతం మీరు అనే సంబోధించేవారు, కానీ ఏకవచనంతో ఎప్పుడూ కూడా వారు సంబోధించుకోవాలి వినలేదు. కనుకనే ఆ వినమ్రతతో కూడి అంటే మనం పైకి ఎదిగినప్పటికీ కింద ఉన్నటువంటి వారు ఏ విధంగా మనకి సహకరించారు, ఎటువంటి పరిస్థితుల నుండి మనం పైకి వచ్చా అనేటువంటి విషయం మీద కనుక మన దృష్టి ఉన్నట్లయితే
ఖచ్చితంగా మనకి ఆ వినమ్రత తోడవుతుంది అని చెప్పి మా తండ్రి గారు ఒక సజీవ నిదర్శనంగా నేనైతే ఖచ్చితంగా భావించేటువంటి విషయం. కనుకనే ఎంత ఎత్తుకి ఎదిగినా మనం ఒదిగి ఉండాలి అనేటువంటి అంశం. అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారు, మేమైతే చాలా గౌరవంగా ఆప్యాయంగా వారిని బాబాయ్ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం. వారు మాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరి సినిమా రంగంలో చలనచిత్ర రంగంలో యాక్టర్స్ గా వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అంత గౌరవం వారి సమయంలో ఉండేది కాదని, ఒకరింత తక్కువగా చూసేవారని, మొహానికి రంగులు పూసుకునేవారు అని భావించేవారని అక్కినేని నాగేశ్వరరావు గారు చెబుతూ వారికి పిల్లని ఇవ్వవలసినటువంటి మేనమావ సైతం పిల్లని ఇవ్వకుండా వెనకాడారని చెప్పి నాగేశ్వరరావు గారు చెప్పారు. అటువంటి సందర్భంలో ఈ ఇద్దరు మహనీయులు ఎవరైతే ఉన్నారో, అక్కినేని నాగేశ్వరరావు గారు, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు, వారి క్రమశిక్షణ మాధ్యమంగా చలనచిత్ర రంగానికి అదేవిధంగా యాక్టర్స్ కూడా ఒక రకమైనటువంటి గుర్తింపు మాత్రమే కాకుండా ప్రజల హృదయాల్లో ఒక గౌరవ స్థానాన్ని కూడా కల్పించింది వీరిద్దరేననేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. ఇవాళ మనం యాక్టర్స్ అంటే ఏదో ఎక్కడో మనం ఆకాశంలో పెట్టి మనం వారిని ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఆ ఆరాధనకి పునాది వారి క్రమశిక్షణ మాధ్యమంగా నాగేశ్వరరావు గారు, తారక రామారావు గారు, వీరిరువురు కూడా ఈ రంగానికి తీసుకుని వచ్చారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా వారు చలనచిత్ర రంగం నుండి వారు రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో ఒక ప్రపంచాన్ని వారు సృష్టించడం జరిగింది. అంటే కేవలం 9 నెలల్లో ఒక రాజకీయ పార్టీని స్థాపించి దాన్ని అధికారంలోకి తీసుకురావడం అనేది ఇది ఎవరి వల్ల సాధ్యపడేటువంటి విషయం కాదు. కానీ నందమూరి తారక రామారావు గారు వారి కృషి మాధ్యమంగా మాత్రమే కాకుండా ప్రజల్లో వారిపై విశ్వాసం ఉన్నటువంటి సందర్భంలో వారు ప్రజల వద్దకు వెళ్ళి ఏ రకమైనటువంటి సుపరిపాలనని వారి ప్రజలకు అందివ్వగలను తెలియజేస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా 9 నెలలు ఇవాళ మనం చూస్తున్నాం చాలా మంది మేము బస్సుల్లో ఉంటాం వ్యానుల్లోనే నిద్రిస్తున్నాం చెప్తూ ఉంటారు. కానీ నందమూరి తారక రామారావు గారు ఉపయోగించినటువంటి చైతన్య రథం ఏదైతే ఉందో దాంట్లో ఏసీ ఉండేది కాదు, అదేవిధంగా వారికి కావలసినటువంటి మరుగుదొడ్డు లాంటి వస్తువులు కూడా ఉండేవి కాదు. మనం చూసాం వారు ఏ రకంగా రోడ్డు పక్కన స్నానం చేసేవారు, వారి కార్యకృత్యాలు తీర్చుకునేవారు, చెట్ల కింద భోంచేసేవారు ఆ 9 నెలల కాలంలో మనం అందరం కూడా చూసినటువంటి నేపథ్యం. కనుక వారి కృషి ముందు ఎవరి కృషి కూడా సరితూగదు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి విషయం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజకీయాలు అన్నది కేవలం అధికారంలోకి రావడానికి కాదు, కానీ రాజకీయాలని సేవ మాధ్యమంగా వినియోగించుకోవాలి అని నందమూరి తారక రామారావు గారు చాలా స్పష్టంగా మనందరికీ కూడా తెలియజేసినటువంటి విషయం. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తీసుకొచ్చినటువంటి పరిపాలనా సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, పరిపాలనని ప్రజలకి చేరువ చేయాలని మాండలిక వ్యవస్థను తీసుకువచ్చిన, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ కింద ఎందరో నలిగిపోతున్నటువంటి సందర్భంలో ఎవరు సాహసించినటువంటి పని ఆ పటేల్ పట్వారీ వ్యవస్థని తొలగించడం అనేది అది చేసిన, అదేవిధంగా మన పెద్దలు ఒక చెప్తూ ఉంటారు, అన్నదో జలదస్ చేవ ఆతురస్య చికిత్సక త్రయస్తే స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అని చెప్పి మన పెద్దలు చెప్తారు. అంటే ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టినా, దాహంతో ఉన్న వారి దాహార్తిని తీర్చిన, అనారోగ్యంతో బాధపడే వారికి మెరుగైనటువంటి వైద్య సహకారం అందించిన, అట్టి వారికి స్వర్గ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి మాట. ఇవాళ నందమూరి తారక రామారావు గారు స్వర్గం నుండి మన వైపు చూస్తున్నారు అని అంటే వారు చేసినటువంటి ఈ పనుల వల్లనే అని చెప్పి గట్టిగా మనం విశ్వసించక తప్పదు. ఎందుకంటే ఆకలితో ఉన్నటువంటి పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యాన్ని వారు అందించారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం, ఏ ప్రాంతానికైతే నేను దత్తపుత్రుణ్ణి అని చెప్పి వారు సగర్వంగా చెప్పుకునేవారు, ఆ ప్రాంతానికి తెలుగు గంగ, అంద్రి నీవ, మరియు గాలేరు నగరి వంటి ప్రాజెక్టుల మాధ్యమంగా అక్కడ ఉన్నటువంటి రైతులకి సాగునీరు మరియు ప్రజలకి త్రాగునీరు అందించినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తీసుకుని వచ్చి వారు ఏదైతే వైద్య విద్య ఉన్నదో దాన్ని వారు
సక్రమంగా గాడిలో పెడుతూ మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి అని పిహెచ్సిస్ లాంటి వ్యవస్థని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత వారికే దక్కుతుంది. కాబట్టి ఏదైతే మన పెద్దలు చెప్పారో, ఇందాక నేను పురాణాల్లో ఉన్నటువంటి శ్లోకాన్ని ఏదైతే నేను చెప్పానో దాన్ని తూచా తప్పకుండా నిర్వర్తించినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అది మాత్రమే కాకుండా మహిళాభివృద్ధి, ఇవాళ ప్రపంచంలో ప్రపంచ జనాభాలోనే సగభాగంగా ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవాళ సగభాగంగా ఉన్నటువంటి మహిళా సాధికారత మీద ప్రధానమైనటువంటి దృష్టి వారు కేంద్రీకరించారు. వారు మహిళలకి ఆస్తుల సమాన హక్కు ఇచ్చిన, అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన, ఇది మాత్రమే కాకుండా విద్యార్థికుల్ని చేయాలి అనేటువంటి ఆలోచనతో వారు మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన, ఇది తన ఆడపడుచులు ఎవరైతే ఉన్నారు అమితంగా వారిని ప్రేమిస్తూ అన్నాన్ని నోరారా పిలిచేటువంటి తన తన సోదరి మండలికి తన ఆడపడుచులకి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ సంస్కరణలన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చినటువంటి నేపథ్యం అని చెప్పి మనమందరం కూడా గమనించాలి. కనుక ఈనాటి రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో, అంటే మా లాంటి వారందరికీ కూడా నందమూరి తారక రామారావు గారు ఒక చక్కటి ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా తీసుకుంటూ వారు చూపినటువంటి బాటలో నడుస్తూ రాజకీయాలు సేవా మాధ్యమం అని చెప్పి మనమందరం కూడా గుర్తిస్తూ తగు విధంగా మనం సేవ చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈరోజు ఖచ్చితంగా వారి అవసరం ఉన్నది, ఎందుకంటే రాజకీయాలు కావచ్చు, రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా రామారావు గారి అవసరం ఇప్పుడు ఉన్నది అని చెప్పి విశ్వసించేటువంటి వ్యక్తుల్లో నేను ప్రధానం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. అటువంటి తండ్రి, అటువంటి మా తండ్రి గారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు అటు చలనచిత్ర రంగాన్ని ఏళ్ళ, అంటే ఒక రకంగా చెప్పాలంటే శ్రీరాములోని సమయం కావచ్చు, రారాజులోని దర్పం అహంకారం కావచ్చు, వారు ఎంత చక్కగా వారు వారి పాత్రల మాధ్యమంగా కనబరిచారో, అదేవిధంగా సేవ, ఒక సేవకుడిగా తను ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజకీయవేత్తగా చేసినటువంటి సేవ మనం ఎవరూ కూడా మరవలేనటువంటి విషయంగా నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంలోనే ఇంకొక చిన్న శ్లోకం చేసి నేను ముగిస్తాను. అంటే రెండు చెప్పొచ్చు నేను. ఒకటి, మేము ఇందాక చెప్పినట్టుగా బాబాయ్ అని పిలుచుకునేటువంటి సి నారాయణ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు, పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటని వాడు, పంచభక్షాలు తన కంచాన వట్టించ గొంగూర కోసమై గుడుకలేసేవాడు, ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు, మంచి మనసు ఎదురైతే మాల ఇచ్చేవాడు, ఇక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఆవకాయ వియోగ మసలు సైపనివాడు, ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు అని చెప్పి నారాయణ రెడ్డి గారు చెప్పారు. అంటే పంచకట్టు అన్న పదం వినిపిస్తే మనకి సాక్షాత్కరించేది నందమూరి తారక రామారావు గారి రూపమే. పంచకట్టు వారికి అందం కాదు, కానీ నందమూరి తారక రామారావు గారి ఆహారం పంచకట్టుకు అందం అని చెప్పి నేను గట్టిగా భావిస్తాను. అదేవిధంగా వారు ఎప్పుడు కూడా పైపంచ లేకుండా బయటకు కాలు పెట్టేవారు కాదు, అంటే వారి దర్పానికి అది నిదర్శనం అని చెప్పి మనం ఇంకా భోజనం అంటారా, వారు ఎంతటి భోజన ప్రియులో మనకి తెలియనటువంటి విషయం కాదు. మరి ఈ మాటకు వస్తే మన పురాణాల్లో చెప్పినటువంటి ఒక చిన్న శ్లోకం, పరివర్తని సంసారే మృత గోవాన జాయతే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతిం అని చెప్పాడు మన పెద్దలు. అంటే దీని అర్థం పుట్టిన ప్రతివాడు కూడా గతించక తప్పదు, మరణించక తప్పదు, కానీ ఎవరి జననం వలన జాతికి ఖ్యాతి లభిస్తుందో అట్టివారి జననమే నిజమైన జననం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. నిజంగా నందమూరి తారక రామారావు గారి జననం నందమూరి వంశానికి మాత్రమే కాదు, తెలుగు జాతికే గర్వకారణం అని చెప్పి మనమందరం కూడా భావించాలి. ఎందుకంటే మొన్నటి వరకు మద్రాసీయులుగా పరిగణించేటువంటి తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నదని, ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉన్నదని విశ్వవేదిక మీద ప్రజ్వలనలు చేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. అటువంటి నా తండ్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారిని మీరందరూ కూడా నోరారా
అన్నాను సంబోధించినటువంటి సందర్భంలో మీ ఆడపడుచుగా ఇవాళ నేను మీ ముందుకి వచ్చి మీరు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. మీ అందరికి ధన్యవాదాలు అండి, నాకు అవకాశం ఇచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం. నా పేరు ఆనంద్ అండి. నేను నాన్నగారి దగ్గర ఫోటోగ్రాఫర్ గా చేశాను. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం. ఇక మీ మీ అనుమతి తోటి నేను సెలవు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జయ గారు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అలాగే ఇక్కడికి వచ్చిన చాలా మంది, వేళ వెదర్ బాగుండకపోయినా కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చారు. అంటే మన నాన్నగారి కోసం ఆ డెడికేషన్స్ మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే 28 వసంతాలయ్యి మా నాన్నగారు స్వర్గస్థులయ్యి, అయినా కూడా ప్రపంచ నలుమూలల ఎక్కడ తెలుగుడు ఉన్నా సరే మా నాన్నగారు ఆయన మన గుండెలందరిలోని ఆయన చిరస్మరణీయంగానే ఉన్నారు ఈ రోజు కూడాని. అంటే తెలుగుడు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకే కాకుండా మన ప్రపంచ నలుమూలకే చాటి చెప్పిన మన అన్న ఎన్టీఆర్ గారికి జోహార్లు. అలాగే ఇప్పుడు 2024లో మన తెలుగుడు ఆత్మగౌరవానికి ఈరోజు వైఎస్ఆర్పి నుంచి జగన్ అనే సైకో ఛాలెంజ్ ఇసిరాడు. ఇప్పుడు మళ్ళా మనకి ఆ అంటే మన తెలుగుడు ఆత్మగౌరవాన్ని జగన్కి వైఎస్ఆర్సీపీకి చూపించుకునే ఛాన్స్ మనకి 2024లో కలిగింది. మనందరం లైక్ మన అన్న ఎన్టీఆర్ గారు తెలుగుడు ఆత్మగౌరవాన్ని స్ఫూర్తితో జనసేన తెలుగుదేశం అలయన్స్తో మనందరం ఆ ఆత్మగౌరవాన్ని నిలబట్టుకుని మళ్ళా మన ఆంధ్ర ప్రజల భావితరాల భవిష్యత్తు కోసం అలాగే డెవలప్మెంట్ కోసం మీరందరూ కృషి చేసి అందరూ మన తెలుగుదేశం జనసేన అలయన్స్కి ఓటు వేసి వీళ్ళని మన 2024లో ఎలక్షన్స్లో నెగ్గించి మన అలయన్స్ని 2024లో మన చంద్రబాబు నాయుడు గారిని అలా కళ్యాణ్ గారిని సీఎం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన జయ గారికి అందరికీ నా పొదలను తెలియజేసుకుంటా ఉన్నాను. జోహార్లు జయ ఎన్టీఆర్ గారు. ఐ థింక్ వీఆర్ టాకింగ్ అబౌట్ పర్సనాలిటీ who basically needs no introduction. I think even though I'm from North, but having grown up in a family which has great fascination for movies, songs, and I was very fascinated when I came to know that one of the musical gods, Mohammad Rafi, whom I consider my godfather, he sang for NTR, and if you would allow me, one of his one of my favorite songs from Aradhana, K.V. Prasad the movie, and he sang, Mohammad Rafi sang one song, and the lyrics, although my Telugu is very very bad, so please but trust me, the way he sang like a true Telugu person. But yes, I totally agree with you. Oh priyatama priyatama namani ninnu pilichindi yena ganamai oh priyatama
Thank you. I think he did more justice to this song than I could have ever done that. So I just wanted to come in and in honor of NTR and the fact that one of the God singers, Mohammad Rafi, sang such an amazing collection of songs for him. And I just wanted to everybody to know that although we don't have NTR, we don't have Mohammad Rafi, but Mohammad Rafi's son, Shahid Rafi, is coming to US on February 3rd to New Jersey at Williams Center. So anybody who are fan of NTR, fan of Mohammad Rafi, please do come and spend some time with us. Shahid Rafi would be here and he would be honoring NTR as well in his own way. So to all the NTR fans, to all the Mohammad Rafi fans, we just want to invite you to Mohammad Rafi show, which is at Williams Center on February 3rd. So look forward to everybody to celebrate all the songs of Mohammad Rafi in NTR. Thank you. జై ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. గురుగారు కొంచెం పెద్దాయన గురించి వీళ్ళు అందరు చెప్పిన తర్వాత మన అభిమానులు చిరకాలం తెలుగు ఉన్నంత వరకు, తెలుగుదేశం ప్రాంతం ఉన్నంత వరకు చిరస్మరణీయమైన ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్. అట్లాగే జగదీష్ గారు థ్యాంక్స్ అండి ఈరోజు ఈవెంట్ పెట్టినందుకు. 28వ సంవత్సరం రామారావు గారు చనిపోయాయంటే అన్ని సంవత్సరాలు అయినట్టు కూడా అనిపించట్లేదు. ఆయన మన మనసుల్లో ఇంకా జీవించే ఉన్నారు. ఈరోజు కూడా వారు చూపించిన మార్గంలో మనం నడిచి ఏంటంటే మన తెలుగు ప్రైడ్ని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆయన ఆశించిందే అది మన నుంచి. ఆయన ఏదైతే మన తెలుగు రాష్ట్ర తెలుగు భాష దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి, అట్లాగే ఇవన్నీ ఏంటంటే ఓ సందర్భంలో అమెరికా ప్రెసిడెంట్ తెలుగు కూడా అవ్వాలని చెప్పి అన్నారు. దానికోసం చూస్తూ ఉందాం మనం కూడా ఎప్పుడొకప్పుడు అవుతారని చెప్పి. థ్యాంక్ అట్లీస్ట్ వైస్ ప్రెసిడెంట్ అన్నావు అది అట్లాగే ఆశిస్తా నేను సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై.